హలో పీపుల్, అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో నా డిష్ వాషర్ గురించి షేర్ చేస్తున్నాను, అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా షేర్ చేస్తున్నాను. నేను తీసుకుంది IFB బ్రాండ్ నెప్టూన్ VX 12 ప్లేట్స్ డిష్ వాషర్. ఇది దీని కాస్ట్ వచ్చి 35,000 రూపీస్, అండ్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అంటే లైక్ స్టాండ్ డిష్ వాషర్ కవర్ అని, లేకపోతే డిటర్జెంట్ సాల్ట్ ఇవన్నీ కలిపి మనకి ఎక్స్ట్రా 5,000 రూపీస్ అవుతుంది. సో ప్లగ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఇది 2 hours 51 minutes అనేది మాన్యువల్గానే వాడు ఇచ్చేస్తాడు ఆన్ చేయంగానే. ఇది వచ్చి ఎక్కువ 50 degrees centigrade క్లీన్ చేస్తుంది. ఇటువైపు ఆప్షన్స్కి వచ్చేస్తే ఈ 2 ఆప్షన్స్, ఇది వచ్చి ఎక్స్ట్రా రిన్స్, ఇది ఎక్స్ట్రా డ్రై అన్నమాట. ఈ 2 ఆప్షన్స్ వచ్చి మనకి లోడ్ లోపల 2 ట్రేస్ ఉంటాయి, అప్పర్ ట్రే లోవర్ ట్రే అని. పైన ట్రే ఒకటే గిన్నెలు ఉన్నాయంటే కనుక మనం ఇది అడ్జస్ట్ చేసుకోవాలి, లేదు కిందది అయితే కానీ కిందదే, లేదు రెండు ఉంటే కనుక రెండు, క్లోజ్ అయితే క్లోజ్. సేమ్ ఇది కూడా రిన్స్ అంటే ఎక్స్ట్రా నీళ్ళు వేసి కడిగే కాన్సెప్ట్ అయితే కనుక పైన ఆప్షన్, ఎక్స్ట్రా బాగా డ్రై అయిపోవాలి అంటే ఈ ఆప్షన్, రెండు కావాలి అంటే ఇలా. ఇది ఎక్స్ట్రా హైజిన్ అంటే మనకున్న ఈ టైమింగ్స్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. ఈ ట్యాబ్లెట్ ఫామ్లో కూడా దొరుకుతుంది మనకి డిటర్జెంట్, సో అది పెట్టినప్పుడు ఈ ట్యాబ్లెట్ ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇటువైపుకి వస్తే ఇదంతా ప్రోగ్రామ్ ఆపరేటింగ్. ఈ బటన్తో మనం సెలెక్ట్ చేసుకోవాలి వాట్ ఈజ్ వాట్ అన్నది. అండ్ ఇక్కడ వచ్చి మనకి ప్రాసెస్ చూపిస్తుంది అనమాట దీని తర్వాత ఏది అన్నది. ఈ 2 ఆప్షన్స్ వచ్చి ఇది వచ్చి సాల్ట్, ఎస్ ఫర్ ఎస్ సింబల్లా కనిపిస్తుంది కదా, ఇది సాల్ట్ అనమాట. ఇది హాట్ వాటర్ని సాఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చి రిన్సైడ్ లైక్ వెనిగర్, ఇది వచ్చి మనకి డిషెస్ని షైన్ చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ ఇది వచ్చి డిటర్జెంట్. సో నేను ఆల్రెడీ గిన్నెలు వేసేసి క్లీన్ కూడా అయిపోయింది. ఇది వచ్చి ఈ డిటర్జెంట్ ప్లేస్, ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఇందాక చెప్పాయి కదా, ఇది వచ్చి దీని ప్లేస్, ఇది ఒక బాటిల్ అయిపోతుంది ఒక ట్రిప్కి. చెప్పాను కదా లోపల 2 ట్రేస్ ఉంటాయని, పైన అంతా కూడా చిన్న చిన్నవి గ్లాసెస్ ఇవన్నీ పెట్టుకోవాలి. అండ్ ఏ ప్రతిదీ బోర్లించే పెట్టుకోవాలి, లేదంటే ఒక దాని మీద ఒకటి స్లాండ్గా పెట్టుకోవాలి. అండ్ ఎండిపోయిన గిన్నెలు అవి కొంచెం మనం తడి చేసి కొంచెం స్క్రబ్తో క్లీన్ చేసి పెట్టాలి. అండ్ చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి, మనమే మొత్తం నీట్గా ప్లేట్స్ పెట్టాలి, నీట్గా కడిగి ప్లేట్స్ పెట్టాలి అని. అలా అయితే మనం 70% పనే చేసేసుకున్నాం, డిష్ వాషర్కి 30% వర్క్ ఇస్తున్నాం. అలా కాదు, జస్ట్ స్క్రబ్ చేసి డైరెక్ట్గా గిన్నెలు పెట్టడమే. ఇటువైపు అన్ని కట్లరీ, ఇక్కడ ప్లేట్స్ అండ్ ఇక్కడ చిన్న చిన్న బౌల్స్, ఇటు వచ్చి కప్స్ అండ్ గ్లాసెస్, కింద వచ్చి అన్నీ కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నమాట. అంటే ఎక్కువ మనకి డర్ట్ అలాంటివి ఉన్నవి కింద పెట్టుకోవాలి, ఎందుకంటే చెప్తాను. అండ్ డిష్ వాషర్ వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే ఎక్కడ కూడా మనకి ప్లేట్స్ మీద స్క్రబ్బర్ మార్క్స్ పడవు. ఇవి ఇలా 2 ఫ్యాన్స్ ఉంటాయి, ఇదొకటి అండ్ ఇదొకటి, ఎందుకంటే కింద ఎక్కువ నూనె అండ్ డర్ట్ ఉన్న పెట్టుకోమన్నానంటే జస్ట్ ఒక 2 ఇంచెస్ గ్యాప్లో ఉన్న ఫ్యాన్ ఉంటుంది, డైరెక్ట్ ఆ వాటర్ని ఆ హోల్స్ నుంచి వాటర్ హై ప్రెషర్తో స్ప్రింకిల్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే చాలా త్వరగా క్లీన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పైదానికన్నా కంపేర్ చేస్తే. మీకు సాల్ట్ అని చూపించాను కదా, అది ఇక్కడ వేసుకోవాలి. మన డర్ట్ అంతా ఇక్కడ క్లీన్ అక్కడ కలెక్ట్ అవుతుంది, అది మనం ఓపెన్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు.
అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక కట్లరీది ఇచ్చారు, అదేంటంటే ఎక్కువ స్పూన్స్ అలా వాడే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎక్కువ హైజీన్గా మనం పెడుతూ ఉంటాము, ఐ మీన్ గిన్నెలు క్లీన్ చేసి వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉంటాము, అలాంటి వాళ్ళకి కూడా డిష్ వాషర్ చాలా బాగా సెట్ అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో గిన్నెల్ని ఎలా అరేంజ్ చేసుకుంటున్నాను అన్నది కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.